కమలనాథుల ఆనందోత్సవాల మధ్య బీజేపీ ఆవిర్భావ వేడుకలు ఘనంగా జరిగాయి. నియోజకవర్గ ఇన్ఛార్జ్ వెలగా ఈశ్వరరావు ఆధ్వర్యంలో మార్కండరాజుపేట పార్టీ కార్యాలయంలో కూడా ఈ వేడుకలు జరిగాయి. శ్యాంప్రసాద్ ముఖర్జీ స్థాపించిన ఆర్ఎస్ఎస్ భారతీయ జనతా పార్టీ రూపాంతరం పొంది ఇప్పుడు దేశ రాజకీయాలను శాసించే స్థాయికి ఎదిగింది. వాజ్పేయి, నరేంద్ర మోదీ వంటి శక్తివంతమైన నేతలను దేశానికి అందించింది. ఇప్పుడు బీజేపీ శ్రేణులు పార్టీ ఆవిర్భావ వేడుకలను ఘనంగా జరుపుకుంటున్నారు. తుని పార్టీ కార్యాలయం వద్ద జరిగిన ఈ కార్యక్రమంలో బీజేపీ జెండాను ఆవిష్కరించిన నియోజకవర్గ ఇన్ఛార్జ్ వెలగా ఈశ్వరరావు రాబోయే రోజుల్లో రాష్ట్రంలో బీజేపీ అధికార దిశగా అడుగులు వేస్తుందని ఆశాభావం వ్యక్తం చేశారు. అనంతరం ఈశ్వరరావు జన్మదినాన్ని పురస్కరించుకొని పార్టీ శ్రేణులు కేక్ కట్ చేశారు. యలమంచిల చక్రం, నాగం రంగబాబు, హరగోపాల్, గంగాధర్, నానాజీ, బాబురావు, శివకుమార్, వెంకటరమణ, నాగబాబు తదితరులు పాల్గొన్నారు. ఈరోజు మా భారతీయ జనతా పార్టీ సంఘం నుండి భారతీయ జనతా పార్టీగా ఆవిర్భవించి 41 సంవత్సరాలు అవుతుంది. ఈ 41 సంవత్సరంలో పార్టీ సిద్ధాంతాలు ప్రజల్లోకి వెళ్ళి అధికారాన్నిచ్చి నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో కంటిన్యూస్గా అంటే ఎంతకాలం అనేది కూడా లెక్క లేకుండా భారతదేశాన్ని మా భారతీయ జనతా పార్టీ పాలిస్తుంది. అందులో ఎటువంటి సందేహం లేదు. అణు ఒప్పందాల దగ్గర నుంచి ఒక రక్షక విధానం, అదేవిధంగా మొన్న వచ్చిన కరోనా, ఇటువంటి ఏవి ఇస్తున్నానని సరే భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం అతి బలంగా దృఢమైన నిర్ణయాలు తీసుకుని పార్టీని ముందుకు తీసుకెళ్తుంది. అదేవిధంగా మా పార్టీ మన ప్రభుత్వాన్ని, మోడీ గారి ప్రభుత్వాన్ని ప్రపంచంలో 1 స్థాయికి తీసుకెళ్లే విధంగా పనిచేస్తుంది. ఇది ప్రజలందరికీ తెలుసు. రాబోయే అసెంబ్లీ ఎన్నికల్లో కూడా, అదేవిధంగా పార్లమెంట్ ఎన్నికల్లో కూడా మళ్ళీ మేమే గెలుస్తాం. గ్యారంటీ, మళ్ళీ పరిపాలన మాదే ఉంటుంది. ఇందులో మా భారతీయ జనతా పార్టీ నాయకులు, కార్యకర్తలు అందరూ కూడా కృషి ఎంతో ఉంది. ఈరోజు మా పార్టీ ఆవిర్భావ దినోత్సవమే కాకుండా నా పుట్టినరోజు అవడం నా పూర్వజన్మ సుకృతం. అందులో భాగంగా ఈరోజు మేము జెండా ఆవిష్కరణ చేసి వాడవాడలో జెండా ఆవిష్కరణ చేయమని పార్టీ పిలిపించింది. అందులో భాగంగా ఈరోజు ఇక్కడ తునిలో మేము ఈ జెండా ఆవిష్కరణ కానిచ్చాం. మరొకసారి మా పెద్దలందరినీ స్మరించుకుంటూ